హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారు, ట్విట్టర్లో కూడా మాట్లాడుతున్నారు, వై ఇస్ ఇండియా స్ట్రగ్లింగ్ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్స్ అని. ఇది ఒక ప్యాటర్నా అని చెప్పేసి కూడా ఒక డిస్కషన్ జరిగింది. అండ్ చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటే ఖచ్చితంగా ఇండియాకి అగేన్స్ట్గా ఆడినిస్తారు, ఎందుకంటే ఇండియాకి ఒక పేలవైన రికార్డు ఉంది ఇండియన్ బ్యాటర్స్కి, ఎస్పెషలీ టాప్ ఆర్డర్కి లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి అగేన్స్ట్గా. అదే నేపథ్యంలో డామినిక్ డ్రేక్స్ కూడా ఆడించారు వెస్టిండీస్ నిన్న. డామినిక్ డ్రేక్స్ ఎటువంటి బ్రేక్ వేయలేకపోయాడు ఇండియన్ స్కోరింగ్ రేట్ మీద, ఇన్ఫాక్ట్ తను బాగా గట్టిగా రన్ ఇచ్చాడు. సో ఈ లెఫ్ట్ ఆర్మర్స్ అనేది ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఎట్లా ఇబ్బంది పెడుతుంది అనే దానికి కొన్ని కేసిన్ పాయింట్స్ అందరూ మెన్షన్ చేస్తున్నారు. ఆ కేసిన్ పాయింట్స్లో మనం కొన్ని సిమిలారిటీస్ అతకపోతాం, ఆ సిమిలారిటీస్ వెతికి దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఏ లెఫ్ట్ ఆర్మర్ పడితే ఆ లెఫ్ట్ ఆర్మర్ వచ్చి ఇండియా ట్రబుల్ చేయాలి, అది మాత్రం గ్యారెంటీ. లెఫ్ట్ ఆర్మర్స్ ట్రబుల్ చేసిన వాళ్ళు కొన్ని సిమిలారిటీస్ గురించి మనం మాట్లాడుతూనే ఇక్కడ ఇనీషియల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, స్వింగ్ అయినప్పుడు అది లెఫ్ట్ ఆర్మర్ అయినా రైట్ ఆర్మ్ బౌలర్ అయినా కూడా బాల్ స్వింగ్ అవుతుందంటే ఏ బ్యాట్స్మెన్ కన్నా ఇబ్బందే, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ ఆఫ్ ఇబ్బంది చేంజ్ అవ్వచ్చు, ఎవరంతా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఎవరు తక్కువ ఇబ్బంది పడుతున్నారు, ఎవరు స్వింగ్ని బాగా కన్ఫ్రంట్ చేస్తున్నారు, ఎవరు స్ట్రాటజీ బాగుంది, ఎవరు ముందుకు వచ్చేస్తున్నారు, ఎవరు లేట్గా ఆడుతున్నారు, అవన్నీ డిఫరెంట్ టాపిక్. బట్ బాల్ ఇన్ ద ఎయిర్ మూమెంట్ దాన్ని స్వింగ్ అంటారు, బాల్ చేతిలోంచి రిలీజ్ అయిన తర్వాత గాల్లో కొంచెం మూమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని స్వింగ్ అంటారు. ఆ స్వింగ్ అవుతున్నప్పుడు ప్రతి బ్యాట్స్మెన్కి కూడా ఇబ్బందే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో స్వింగ్ అయినప్పుడు లెఫ్ట్ రైట్లో తేడాలు ఉంటాయి, అండ్ ఎస్పెషలీ లెఫ్ట్ ఆర్మర్స్ స్వింగ్ చేస్తున్నప్పుడు టు ది బ్యాట్స్మెన్ లోపలికి వచ్చినప్పుడు ఎందుకు కష్టం అవుతుందంటే బ్యాట్స్మెన్ ఇట్లా నుంచి ఇట్లా ఆడుతున్నప్పుడు ఇలా చూస్తాడు, సడన్గా బాల్ ఇలా వచ్చి ఇలా లోపలికి వచ్చిందంటే ఎవరికన్నా కూడా ఇనిషియల్ అడ్జస్ట్మెంట్లో కష్టంగా ఉంటాయి, అందుకే ఎల్బిడబ్ల్యూ అవడం చూస్తూ ఉంటాం. అది ఎక్కడన్నా జరుగుతూ వచ్చింది, ఇండియాలోనే కాదు, ప్రతి బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు, ప్రతి ఒక్కళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చింది. బట్ ఇండియా స్ట్రగుల్ అవడం ఎస్పెషలీ మనం ఐసీసీ టోర్నమెంట్స్లో మేజర్ టోర్నమెంట్లో మనం మాట్లాడుకుంటాం, అలాగే టాప్ ప్లే ఉబైద్ మకాయిని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, వసీం అక్రమ్ చాలా ఇబ్బంది పెట్టాడు ఇండియా, జమీందా వాస్ ఇబ్బంది పెట్టాడు ఇండియా, ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్ ఇబ్బంది పెట్టారు. రీసెంట్గా ఉబైద్ మకాయ్ అంతకుముందు టాప్ ప్లే ఆళ్ళు ఇబ్బంది పెట్టారు, ట్రెంట్ బోల్డ్ ఇబ్బంది పెట్టాడు. సో వీళ్ళందరిలో కూడా ఒక సిమిలారిటీ ఉంది, చమిందా వాసిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీగా 6 ఫీట్ పై ఉన్నారు. బోల్ట్ 6 ఫీట్ ఉన్నాడు, తర్వాత వసీం అక్రమ్ 6 ఫీట్ 3 ఇంచెస్ ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఇంకా కంఫర్టబుల్గా ఇంకా ఎక్కువ ఉన్నాడు, అబద్ మకాయ్ కూడా 6 ఫీట్ 1 ఇంచ్ ఉన్నాడు, మీకు టాప్ అయితే కంఫర్టబుల్గా 2 మీటర్స్ ఉన్నాడు ఎత్తు. సో వీళ్ళందరూ హైట్ ఉన్న బౌలర్స్. దీనికి తోడు ఐఎమ్ ఆల్సో యాడింగ్ కైల్ జేమిసన్, ఎందుకు అంటే తను కూడా ఇండియన్ ఐసీసీ టోర్నమెంట్ మన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బయటపెట్టాడు, తను రైట్ హ్యాండర్ కదా అనొచ్చు, కానీ ఇక్కడ హైట్ అనే ఫ్యాక్టర్ సిమిలారిటీ. షాయిన్ షా ఆఫ్రీదీని తీసుకున్న తను హైట్, ఎవరిదే ఇర్ఫాన్ వచ్చేటప్పుడు మొహమ్మద్ ఇర్ఫానా ఇర్ఫాన్ ఖాన్ ఏదో ఉంది ఆయన పేరు, అతను కూడా ఇబ్బంది పెట్టాడు, అతను 7 ఫీట్ హైట్ ఉంటాడు తను. సో వీళ్ళందరూ హైట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఇండియాని ఇబ్బంది పెట్టాడు. సో అంత హైట్ నుంచి బాల్ రావడం అనేది కమింగ్ టు ఇండియన్ బ్యాట్స్మెన్ విత్ దట్ యాంగిల్, లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్ నుంచి రావడం అనేది ఇండియాకి ఇబ్బంది కూడా. ఇది ఫస్ట్ సిమిలారిటీ. నా సెకండ్ ఆస్పెక్ట్ మాట్లాడదు, సెకండ్ ఆస్పెక్ట్లో ఏంటి అంటే కనుక పర్చేస్ ఫ్రమ్ ది వికెట్, అంటే వికెట్ నుంచి సపోర్ట్ ఉన్న కండిషన్స్. మన రీస్టాప్లి కొంచెం సపోర్ట్ ఉన్న కండిషన్స్, అబద్ మకాయ్ కొంచెం బౌన్స్ ఉన్న కండిషన్స్, రైట్, ఇలాంటి కండిషన్స్ ఒకటి కనిపిస్తూ వచ్చాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ కైల్ జేమిసన్ వేసినప్పుడు కొన్ని సపోర్ట్ ఉన్న కండిషన్స్ వచ్చాయి. వసీం అక్రమ్ ఆఫ్ కోర్స్ యూస్ టు స్వింగ్, సో వసీం అక్రమ్ ఇక్కడ మనం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు, చమిందా వాస్ కూడా స్వింగ్ బౌలర్ తీసుకురావడం కరెక్ట్ కాదు, బట్ వాళ్ళు ట్రబుల్ చేశారండి, బట్ అది ఇప్పుడు పాస్ట్. మీరు మొన్న విల్లీ వచ్చి కొంచెం ట్రబుల్ చేసే సందర్భాలు చూసాం కానీ విల్లీని బాగా ఆడేశారు కూడా, లాస్ట్ ఓడియోలో విల్లీని బాగానే కొట్టారు. ఆ తర్వాత అంతకుముందు కూడా ఎవరు నా లెఫ్ట్ ఆర్మర్స్ వచ్చి ఇబ్బంది పడాలని చూసి ఆళ్ళని కొట్టారు. మీరు మొన్న ఇందాక మాట్లాడుకున్న డామినిక్ డ్రేక్స్ని కొట్టారు. సో ప్రతి లెఫ్ట్ ఆర్మర్ ట్రబుల్ చేయట్లేదు, వైన్ పార్నల్ని కొట్టారు, ప్రతి లెఫ్ట్ ఆర్మర్ ట్రబుల్ చేయట్లో కొంచెం హైట్ ఉండి కొంచెం పిచ్ నుంచి పర్చేస్ ఉన్నప్పుడు మాత్రం ఇండియాకి ఇబ్బంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వీటి రెండింటితో పాటు వాళ్ళు సర్ఫేస్ని గట్టిగా హిట్ చేసి వేసే బౌలర్స్, గట్టి గుద్దు గుద్దు వేస్తారు, నార్మల్ ఇలా రిలీజ్ చేయరు. సో కొంచెం బ్యాక్ ఆ తర్వాత రిస్ట్ మొత్తం అంతా రిలీజ్ చేసేసరికి ఏమవుతుందంటే, వెన్ ద హిట్ ద డెక్ హార్డ్, ఆ సమయంలో బాల్ డెఫినెట్గా కూడా కొంచెం మిస్బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఎందుకు అంటే మీరు ఒక గ్లేజ్ బాల్ తీసుకోండి, వైట్ బాల్ కానివ్వండి రెడ్ బాల్ కానివ్వండి, దానికి సీమ్ ఉంటుంది, ఆ సీమ్ ఏదైతే ఉందో ఆ సీమ్ మీద బాల్ పడినప్పుడు కొంచెం డీవియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది,
పిచ్లో కొంచెం వెళ్ళిపోయిందంటే బాగా డీవియేషన్ ఉంటుంది. ఆ డీవియేషన్ ఎందుకు వస్తుంది, సిమ్ అనేది ఒక థ్రెడ్డింగ్ అది, అది కొంచెం దాన్ని కొంచెం ఉన్న నార్మల్ సర్ఫేస్ కన్నా కూడా కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది, కొంచెం థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. అది కనుక దాని మీద పిచ్ మీద పడిందంటే కనుక బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్, బికాస్ ఆఫ్ ది కాంపోజిషన్, ఆ పిచ్ కాంపోజిషన్ ఎలా ఉందో దానివల్ల బాల్ స్కిడ్ అవడం, అడిపోవడం, ఇటు పోవడం, ఏదో చేయడం, ఎక్కువ బౌన్స్ అవడం జరుగుతుంది. హిట్ చేసి వేస్తున్నప్పుడు ఇట్ ఇస్ కమింగ్ విత్ సమ్ మోర్ పవర్ అండ్ పేస్ అండ్ హైట్, ఈ మూడు కంబైన్ అవుతుంది. వీళ్ళందరూ కూడా కంఫర్టబుల్ పేస్ వేసేవాళ్ళు, ఎవరు కూడా మళ్ళీ ఇలా ఇలా వచ్చి ఇలా వదిలే బౌలర్లు కాదు, గట్టి గట్టిగా పేస్ వేసేవాళ్ళు, గట్టి గట్టిగా గుద్దు వేసేవాళ్ళు, అంత హైట్ నుంచి వేసేవాళ్ళు. సో డెఫినెట్లీ ద ఆ బాల్ టప్ అయినప్పుడు, బాల్ బౌన్స్ అవుతూ ఉన్నప్పుడు మీకు ద బాల్ ఈస్ బౌండ్ టు డూ సమ్ యాక్టివిటీ. ఒకటి ఆ హైట్ రిలీజ్ వల్ల కొంచెం ఎక్స్ట్రా లేవచ్చు, అలాగే పిచ్లో కొంచెం సర్ఫేస్ ఉంటే కొంచెం డీవియేట్ కావచ్చు, అండ్ అది కొంచెం క్విక్గానూ రావచ్చు. ఇలాంటి సమయంలో విత్ ది యాంగిల్, ఓవర్ ది వికెట్ వస్తున్నా లేదా అరౌండ్ ది వికెట్ వచ్చినా విత్ ది యాంగిల్ ఇండియాని బంద్ పెట్టింది. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ చాలా కామన్గా జరిగాయి. మీరు మిచ్చెల్ స్టార్క్ని తీసుకున్నా, మిచ్చెల్ జాన్సన్ని తీసుకున్నా, షాయిన్ షా అఫ్రిదీని తీసుకున్నా, మొహమ్మద్ ఇర్ఫాన్ని తీసుకున్నా, ట్రెంట్ బోల్ట్ ఒక్కడే కొంచెం స్వింగ్ కైండ్ ఆఫ్ బౌలర్, స్వింగ్తో ఇబ్బంది పెట్టాడు. సో ట్రెంట్ బోల్ట్ని పూర్తిగా దీనిలో తీసుకురాకపోయినా ట్రెంట్ బోల్ట్ కూడా హిట్ చేసి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా లెఫ్ట్ ఆర్మర్సే, వీళ్ళందరూ ఇలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా హిట్ చేసి వేసినప్పుడల్లా ఇండియా ఇండియా అనేది ఎవరికన్నా ఇబ్బంది ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఇండియా హెస్ బిన్ ఫాలోయింగ్ ఇంటూ దట్ ప్యాటర్న్. ఒకటి ఏంటంటే కనుక మన వాళ్ళు కొంచెం ఎస్పెషలీ కొంచెం షార్ట్ బాల్స్, షార్ట్ ఆఫ్ ది రేస్ బాల్స్ వచ్చినప్పుడు ఆ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ ఆడడం, లేకపోతే స్క్వేర్ ఆఫ్ ది వికెట్ కాకుండా ముందాడే ప్రయత్నం చేయడం, పోక్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఎక్కువ జరిగింది. ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు మీరు తెండూల్కర్, ద్రవిడ్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు క్లోజ్ టు ద బాడీ ఆడేవాళ్ళు, థర్డ్ మ్యాన్తో ఆడి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే స్ట్రోక్ మేకింగ్ అనేది ఎక్కువ రావడం, ఎక్కువ షార్ట్స్ ఆడాలన్న ప్రయత్నం చేయడం, రివర్స్ మీరు ట్రిగర్ మూమెంట్ వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు ఫ్రంట్ ఫుట్ మీద కొన్ని ఆడే ప్రయత్నం చేయడం, అందరూ కూడా అలాగే ఆడతారు. రోహిత్ కానివ్వండి, విరాట్ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన సూర్య కానివ్వండి, అందరూ కూడా అలాగే ఆడతారు. సూర్య మరి వెనకాల నుంచి ఇట్లా ఆడే ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ద డిస్మిసల్స్ ఆర్ మోర్ అండ్ ఇన్కమింగ్ డెలివరీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ బ్యాట్స్మెన్ కన్నా ఇబ్బంది. సో ఇది అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం. మనం లెఫ్ట్ ఆర్మర్స్ ఆడలేమో, మనం కొట్టింది ఎవరిని, లెఫ్ట్ ఆర్మర్స్ కాదా, సూర్యకుమార్ అది ఎవరు కొట్టాడుగా, ఒకటి ఒక రన్లు పడ్డాయిగా, లెఫ్ట్ ఆర్మరే కదా, క్వాలిటీ లెఫ్ట్ ఆర్మర్ కాదు, క్వాలిటీ లెఫ్ట్ ఆర్మర్ అంటే ఇబ్బంది పడుతుంది, బోల్ట్ని కూడా కొట్టారుగా ఐపీఎల్లో. సో ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ క్వాలిటీ లెఫ్ట్ ఆర్మర్ ఆర్ లెఫ్ట్ ఆర్మర్ ఆర్ లేకపోతే కనుక లెఫ్ట్ ఆర్మర్కి ఆడటం రాదు. ఈ ఫ్యాక్టర్స్ కంబైన్ అయినప్పుడు ఇండియాస్ డెఫినెట్లీ అనేది ప్రాబ్లం. ఇంకోటి మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ద బ్యాక్ ఫుట్ ప్లే అనేది వన్ డే క్రికెట్ తగ్గిపోయింది. ఎక్కడన్నా చూసుకోండి, మీరు ఎక్కడ చూసుకున్నా బ్యాక్ ఫుట్ ప్లే, ఎందుకంటే ది అర్జ్ టు డామినేట్, ముందుకు వచ్చి ఆడడం, గట్టిగా ఆడడం అని కనిపిస్తుంది. వాళ్ళు బ్యాక్ ఫుట్ మీద ఉన్నా కూడా ఫ్రంట్ ఆఫ్ ద స్క్వేర్ ఆడతారండి, ఇట్లా ఆడుతున్నారు, ఇలా ఆడట్లేదు ఎవరు. అది చేంజ్ ఇన్ గేమ్ అది. అండ్ దానివల్ల ఇండియా ఇస్ మోర్ ప్రోన్ అట్ టు గెట్ డిస్మిస్డ్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కొంచెం రైజింగ్ బౌలర్ వచ్చింది అంటే. సో అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కౌంటర్ చేయడం ఎట్లా, అది డిపెండ్స్ ఆన్ పిచ్ టు పిచ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అనుకుంటే కనుక సి ప్రాక్టీస్ అనేది థ్రోయింగ్స్తో జరుగుతుంది. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అని యాక్చువల్గా బౌలింగ్ నెట్స్లో ప్రాక్టీస్ చేయడం ఉన్నా కూడా యాక్చువల్గా బ్యాటర్స్ ప్రిఫర్ థ్రోయింగ్స్, ఎందుకంటే కనుక స్వింగ్ని కౌంటర్ చేయడానికి, యాంగిల్ని కౌంటర్ చేయడానికి, రిఫ్లెక్సెస్ రావడానికి, బాగా స్ట్రోక్ రావడానికి, కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అవడానికి థ్రోయింగ్స్తో ప్రాక్టీస్ చేస్తున్నారు. దానివల్ల ఈజ్ ఇట్ అ ప్యూర్ వే ఆఫ్ మెజరింగ్ ద ప్రాక్టీస్ అంటే ప్యూర్ వే ఏది ఉండదు. మన బౌలర్స్ని ఆడడం వేరు, అక్కడ ఆడడం వేరు, కాబట్టి ప్యూర్ వే ఆఫ్ గెటింగ్ రెడీ అనేది ఏది ఉండదు. ఇనిషియల్గా వన్ టూ బాల్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ తర్వాత క్విక్లీ రియలైజ్ అండ్ మేక్ దట్ అడ్జస్ట్మెంట్స్, అది చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్నిసార్లు ఫస్ట్ బాల్ డిస్మిసల్ జరుగుతాయి, అప్పుడు మేము ఏమీ చేయలేం. కొన్ని కొన్నిసార్లు బాగా సెట్ అయిన తర్వాత వన్ థింగ్ టేక్స్ అప్, అప్పుడు మనం ఏం చేయలేం. కొన్ని కొన్నిసార్లు అంపైర్ అవుట్ ఇస్తాడు, కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా ఓవర్ టర్న్ చేయని సందర్భాలు ఉంటాయి, అప్పుడు ఏమి చేయలేం, అలాంటివి ఎక్కువ వచ్చాయి. సో చాలా ఫ్యాక్టర్స్ కంబైన్ అయ్యాయి. ఇట్స్ జస్ట్ నాట్ లెఫ్ట్ ఆర్మర్ వచ్చాడు కమాన్ ఇండియాకి అగేన్స్ట్ అయిపోయిందని చెప్పుకోవడానికి మ్యాటర్ పాయింట్ కాదు. సో ఇది ఈ కేసింగ్ పాయింట్స్ చాలా చెప్పాను, మీరు అవన్నీ అబ్జర్వ్ చేసుకుని రీప్లే చేసుకుని మీకు క్లియర్గా నేను జరుగుతాం. స్వింగ్ అని పక్కా తీసండి, రైట్ ఆర్మర్ స్వింగ్ చేసినప్పుడు ఇబ్బంది, మ్యాట్ అని స్వింగ్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారు, కైల్ జేమిసన్ స్వింగ్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారు, మీరు మొన్న ఆ కార్స్ బాగా వేసినప్పుడు ఇబ్బంది పడ్డారు ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా, ఆ తర్వాత జిమీ ఆండర్సన్ వేసినప్పుడు అలా ఇబ్బంది పడుతున్నా వచ్చారు రెడ్ బాల్. సో స్వింగ్ అవుతున్నప్పుడు ఏ బౌలర్ అయినా కూడా ఇబ్బంది పడతారు. బట్ ఈ ప్యాటర్న్ ఏదైతే డెవలప్ అవుతుందో దట్స్ లిటిల్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. అందుకే కొన్ని కొన్నిసార్లు యూ నీడ్ స్ట్రాంగ్ బ్యాక్ ఫుట్ ప్లేయర్స్ ఉండాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. బట్ టు అన్ ఎక్స్టెంట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇప్పుడు లాస్ట్ గేమ్ ఆఫ్ సూర్య వాస్ ప్రొడామినెంట్లీ ఆన్ ది బ్యాక్ ఫుట్. బ్యాక్ ఫుట్ ఉన్న కూడా స్క్వేర్ ఆఫ్ ది వికెట్, ఫ్రంట్ ఆఫ్ ది స్క్వేర్ ఆడినా కూడా బ్యాక్ ఫుట్తో ఆడుతున్నాడు. రోహిత్ కూడా ఇస్ మేకింగ్ దట్ అడ్జస్ట్మెంట్. విరాట్ ప్రాబ్లీ విల్ లుక్ టు సీ ఏషియా కప్ వచ్చిన తర్వాత ఎలా ఆడతాడు, ఏం చేయబోతుంది అని చెప్పేసి ఈ డిడ్ ట్రై ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా లాస్ట్ మ్యాచ్ కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళడానికి, అది కుదరలేదు. ఏషియా కప్లో ఎలా ఆడతాడో చూడాలి.
రిషబ్ పంత్ కెన్ ప్లే ఎనీవే, బట్ తన ఫ్రంట్ ఫుట్లో నాకు బాగా రన్స్ వస్తున్నాయి. అండ్ అలాగే లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి ఆ స్ట్రైక్ రొటేషన్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి కనిపిస్తుంది. లేటెస్ట్ సీ హౌ థింగ్స్ గో. ఇంకా రెండు T20 ఐస్ వెస్టిండీస్తో ఉన్నాయి. ఓబెద్మకా నిజంగా ఇబ్బంది పెడతాడా లేకపోతే జస్ట్ వన్ ఆఫ్ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఇండియా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఏషియా కప్ ఉంది. సో లెటెస్ట్ సీ హౌ థింగ్స్ గో. ఇది దిస్ ఇస్ మై వ్యూ ఈ లెఫ్ట్ ఆర్మర్స్ గురించి. మరి మీరేమనుకుంటున్నారు?